ఓకే, అంటే ఈరోజు అట్లాగే తెలుగుదేశం పార్టీ సేవ్ విశాఖ వీరేమైనా విశాఖ గర్జన పెట్టారు. రేపు జనవాణి కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. రేపు ఈరోజు తెలుగుదేశం పార్టీ సేవ్ విశాఖ, దాదాపు తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర లీడర్ అందరూ పాల్గొన్నట్లున్నారు. ఏంటి ఆ సమావేశం, ఏంటి ఆ సమావేశం అంశాలేంటి శ్రీనివాస్? ఈరోజు ఒక పక్క వైసీపీ అండ్ నాన్ పొలిటికల్ జేఏసీకి మద్దతు ఇచ్చిన వైసీపీ గర్జన పెట్టుకుంటే, జనసేన జనవేన కార్యక్రమానికి వస్తుంటే ప్యారలల్గా అదే టైంలో టీడీపీ కూడా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది సార్. ప్యారలల్గా ఆ సమావేశంలో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి ఏం చేశారు, చంద్రబాబు నాయుడు సహాయంలో ఎలాంటి అభివృద్ధి చెందింది, అలాగే వైసీపీ వచ్చిన తర్వాత ఎలాంటి భూదోపిడీ జరిగింది, ఇక్కడ వనరులన్నీ కూడా ఎలా దోచేసుకున్నారు, విశాఖపట్నాన్ని ఎలా భ్రష్టు పట్టించారు అనే అంశాలు తీవ్రంగా చర్చకొచ్చాయి సార్. వాళ్ళు 18 అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ టిట్కో ఇల్లు కావచ్చు, లేదంటే ఆ టెంపుల్టన్ కావచ్చు, లేదంటే పూర్తి స్థాయిలో ఐటీ టవర్స్ కావచ్చు, ఇలా అనేక అంశాలు దీర్ఘకాలికంగా ఎవరు ఎప్పుడూ చేయలేని 18 రకాల అంశాలు, అంటే కేంద్ర ప్రభుత్వంతో టైఅప్ అయి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి అదే లా యూనివర్సిటీ కావచ్చు, ఐఐఎం కావచ్చు, ఇలా అనేక అంశాలు లేవనెత్తుకోవడం జరిగింది సార్. ఇలాంటి అభివృద్ధి కానీ, ఇలాంటి స్టాండర్డ్స్ కానీ, ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పించే స్టాండర్డ్ పనులు ఏవైనా ఈ 3.5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగాయా? ఉత్తరాంధ్రకి ఏమైనా మేలు జరిగిందా? ఉత్తరాంధ్రకి ఉపాధి అవకాశాలు ఏమైనా ఇచ్చారా? ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు అభివృద్ధి అంటే? అయితే ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తానండం, అవసరమైతే మంత్రులు కూడా చేస్తానని కూడా తీవ్రంగా రామ్మోహన్ నాయుడు లాంటి వారు ఖండించారు సార్, ఎంపీ లాంటి వారు. గిరిజన ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ, గిరిజన ప్రాంతం నుంచి విశాఖపట్నం రావడానికి ఏదైతే అంటే వైద్య సదుపాయాలు ఉన్నాయో, లైన్ క్లియరింగ్ ఉందా, అక్కడ వైద్య సదుపాయాలు ఉన్నాయా? ఈరోజు ఎలాగైతే విశాఖపట్నం ఉందో రాజధాని అయినా అంతే దూరం ఉంటుంది, వాళ్ళకి అదే పరిస్థితులు ఉంటాయి. అలాగే మత్స్యకారులకు ఏమైనా న్యాయం జరిగిందా? అలాగే రైతులకు ఏమైనా న్యాయం జరిగిందా? విశాఖపట్నాన్ని రాజధాని చేసినంత మాత్రానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు. ఈ ప్రాంతం విశాఖపట్నం మినహాయిస్తే చాలా వెనుకబడిన ప్రాంతం. విజయనగరం, శ్రీకాకుళం, అలాగే విశాఖపట్నం రూరల్, అనకాపల్లి జిల్లా, మన్యం జిల్లా, అల్లూరు జిల్లా, ఇలా అనేక జిల్లాల్లో కూడా తీవ్ర సమస్యలు అయితే ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా సడలిపోయే పరిస్థితి అయితే లేదు. ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయండి. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్నం, మరి ఇక దీన్ని అభివృద్ధి చేయడానికి ఏమీ లేదని కూడా వాళ్ళు ఒక సమావేశం పెట్టుకున్నారు సార్. పూర్తి స్థాయిలో అంటే వాళ్ళు డిమాండ్లు అయితే విసిరారు, కొన్ని సవాళ్ళు కూడా చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పాలన ఉత్తరాంధ్ర దోపిడీయే. ఉత్తరాంధ్రలో ఆయన యొక్క మనుషులను పెట్టుకుని పూర్తి స్థాయిలో విశాఖపట్నంలో వేల కోట్ల విలువ చేసే ఖరీదైన భూముల్ని దోపిడీ చేశారు. ఇంకేమి దోపిడీ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు? శుభ్రంగా ఉండే ఋషికొండను కూడా రూన్ చేసిన పరిస్థితి. దస్పల్లా ల్యాండ్స్ ఎప్పటి నుంచో ప్రజల ఆస్తి అనుకుంటున్నావా, అవి కూడా ప్రైవేట్ వ్యక్తులు పోబోతున్నాయి. ఇలా అనేక అంశాలు సార్, ఈ ఎన్సీసీ ల్యాండ్ కావచ్చు, విఎఫ్సీసీ ల్యాండ్ కావచ్చు, ఈ మధ్యకాలంలో జరిగిన ల్యాండ్ మాఫియా, ల్యాండ్ కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా వాళ్ళు చర్చలు చేసుకోవడం జరిగింది. ఇంకా ఉత్తరాంధ్రాన్ని వాళ్ళు దోచేస్తారు కాబట్టి సేవ్ ఉత్తరాంధ్ర అనే నినాదంతో ఈరోజైతే వాళ్ళు సమావేశం పెట్టుకోవడం జరిగింది సార్. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మీడియా ముఖ్యంగా కూడా ప్రతి ఒక్క కూడా ప్రతి లీడరు కూడా ఏంటి నష్టం, ఏంటి లాభం, ఏంటి టీడీపీ హయాంలో జరిగింది, ఏంటి వైసీపీ హయాంలో ఏమీ జరగలేదు, ఇలా అనేక అంశాలను కూడా వాళ్ళు లేవనెత్తు కూడా మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది సార్. ఏదేమైనప్పటికీ కూడా సేవ్ ఉత్తరాంధ్ర, సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ అమరావతి ఇలాంటి నినాదంతో మాత్రమే ఈరోజు టీడీపీ సమావేశం అంతా కూడా ఆసక్తికరంగా జరిగింది సార్. రైట్, శ్రీనివాస్. అయ్యన్న పాత్రుడు దగ్గర నుంచి అందరు మాట్లాడారు ఈరోజు, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, రామ్మోహన్ నాయుడు, అందరూ అశోక్ గజపతి రాజు గారితో సహా. స్వాతంత్రం ఉండేది, అడిగే హక్కు ఉండేది, తప్పు ఉంటే తప్పు అని చెప్పేవాళ్ళు. ఈరోజు పేరుకే మంత్రులు, మీ మూతికి గొడ్లున్నాయి, పాలించిన వాళ్ళు ఎవరు? ఈ రాష్ట్రాన్ని 4 ముక్కలు చేసి 4 వ్యక్తులకు ఇచ్చారు. ఎవరికిచ్చారు? నిన్నటి వరకు విజయసాయి రెడ్డి, ఆయన పాత్ర అయిపోయింది, ఆయన దోచుకుంటున్నారని సొంత చిన్నాన్న సుబ్బారెడ్డికి తెచ్చాం, సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చాం, పెద్దిరెడ్డి రామకృష్ణారెడ్డికి ఇచ్చాం. ఎక్కడైనా ఏదైనా ఉందా? మొత్తం కనులన్నీ మీరే దోచుకుంటున్నారు. విశాఖపట్నంలో విశాఖపట్నానికి పరిహారం ఎవరైనా షిప్పులో వస్తే, ఋషికొండ వస్తే ఇది వైజాగ్ని గుర్తుపెట్టేవారట. నా చేతిలో ఉండరు, జగన్ చేతిలో అసలు మనకు ఆలోచించాలి. వారి భాష, రోజా గారి భాష మమ్మల్ని మాట్లాడమంటే నేను మాట్లాడ
ఇన్ఫాక్ట్ నేను ముద్రులందరూ చెప్పేవారు నా అదృష్టం నాకు పార్టీ పార్లమెంట్ పంపించాలి ఈ భాష వినక్కర్లేకుండా అసలు అసెంబ్లీ ఎక్కడ నడుస్తా ఉందని నేను ఆశ్చర్యపడిపోయి మంచి స్పీకర్ గారి గురించి ఇప్పుడే మిత్రులు కూడా ఉన్నారు మంత్రుల గురించి మాట్లాడక్కర్లేదు మాకు ఒక డిప్యూటీ స్పీకర్ వచ్చారు మొన్నే మాకు పైతలు అమ్మారు యాత్ర అయ్యింది విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు ధర్మాన ప్రసాద్ గారు కానీ బొత్సా సత్యబాబు గారు కానీ మిగతా తీసేసి పక్కనే కరోనా కొడుతున్నారు వెళ్ళలేదు మీరు కొంచెం మంత్రిగా చేసి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మీరు కూడా ఎవరైపోయారు నాకు అర్థం కావట్లేదు ఏంటి అక్కడి నుంచేమో సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఎలా మాట్లాడాలని చెప్తే అది మాట్లాడతారు మీరు ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో పుట్టాం మనం ఇక్కడ పరిస్థితి మీకు తెలుసు ధర్మాన ప్రసాద్ గారు సత్యబాబు గారు మీ ఇద్దరు సీనియర్లు వెళ్ళే తొక్కలకు గురి దగ్గరికి వెళ్ళి తప్పని చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా 3.5 సంవత్సరాలు పెట్టి చూస్తున్నాను నేను ప్రైవేట్ భూములు 45,000 కోట్ల భూములు విద్యాసారెడ్డి నాయకులకు చూపిస్తారు ఇది వాస్తవం గవర్నమెంట్ ఆస్తులు పాలిటిక్ కాలేజ్ కానీ ఐటీఐ కానీ కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫ్ తీసేది మధ్యలో అప్పటికైనా మా పాలు పట్టుకుంటాడు తీసాడు మరుగుపోతా తీసేది విశాఖపట్నం పరిరక్షణ కమిటీ చైర్మన్ ఎవడో పేరు తెలియదండి 30 రోజులు చూస్తాను ఎవడో నాకు తెలియదు విశాఖపట్నం పరిరక్షిస్తాడు ఎవడో ఏడే పరిరక్షిస్తున్నారు దోపిడీ చేసాడు ఎవరు మాట్లాడుతున్నారా మన ప్రాంతాన్ని దోపిడీ చేశాడు ఎవరు మాట్లాడుతున్నారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించేయవలసిన అవసరం ఉంది కదా అసలు పరిపాలనా రాజధాని అంటే నాకు అర్థం కాదు ఊరు కూడా ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడారు ప్రాంతాల్లో విభేదాలు పెట్టడం నాకు ఇష్టం లేదు అది అమరావతి రాజధాని ఎంపీలు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేయండి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని బాగు చేస్తామని ఆ రోజు మేము మాటలు చెప్తే మమ్మల్ని గెలిపించి 3.5 సంవత్సరాలు ఏమీ చేయకుండా గాలి వదిలేసాం ఈ ప్రాంతాన్ని కాబట్టి మాకు ఇంకా పరిపాలించే హక్కు లేదు మేము రాజీనామాలు చేయాలని చెప్పి రాజీనామా చేయడం తప్పితే ఊరు కోరికే మీ తాలూకు ఉత్పత్తి పౌరుషం చూపించడం కాదని కూడా తెలియజేస్తున్నాం ఆ రకంగా ఇక్కడ విజయసాయిరెడ్డి గారి రైట్ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ బ్రేక్.